హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు చదవబోయే కథ తోడు దీన్ని వారు అప్పరాజు నాగజ్యోతి గారు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న మేము సినిమాకు వెళ్ళి వస్తాం తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోడుకొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకే ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారి నువ్వు హాయిగా భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నా విమల అదృష్టవంతురాలివే నేనిలా పాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నిండు నూరేలు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విమల ఈ ఒంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు అలా అమంగళం పలకొద్దండి రోజులన్నీ ఒక్కలా ఉండవు శుభగడియలు రాకపోవు మరణ మంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుషుని మూడేళ్లపాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నాళ్ళలో పెద్దగా కాలింగ్ బెల్ శబ్దం అవడంతో ఉలిక్కిపడి లేచల్లి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించాయేమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకొని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కడనే ఉండడంతో ఏదో ఊసుపోక విమ్మలతోనే నా గోడు లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా చెల్లెమ్మ బతుకున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడు కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పొడకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అని అనిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక ఇక్కడ మిగిలింది దిక్కుముక్కు లేని కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకట్రావు రమణ నీ అవస్థను నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలేవాడివే నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకు వెళ్ళాను ఆవిడికి భర్త పోయి ఐదేళ్ళు అవుతోందట నాకంటే ఆరేళ్ళు చిన్నది పిల్లలు లేరు బాదరా బందీలేవీ లేవు ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన ఇలా చేస్తే నలుగురు అని నాకు మనసులో పీకుతోంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదురుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకు ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసు నాకు ఎదురు తిరుగుతోంది నాకేం పాలు పోవడం లేదు రమణ నువ్వైతే అన్ని ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలని పక్కన పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెబుతావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతికుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే పెళ్లి చూపుల్లో ఆవిడను చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని కనిపించిందా ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసే ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కల నువ్వు అదమపక్షం డెబ్బై డెబ్భై ఐదేళ్ళు బతుకుతావనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళ నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం నీ జీవితంలోకి రెండో ఆమణిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్నిచ్చి నీ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయ్యుండొచ్చని నాకు అనిపిస్తోంది స్నేహితుని మాటలని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతున్నాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకొని లోనికి వచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికి వస్తే నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏ కల్మషమూ లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారంకుల్ ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకు అందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకొని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకట్రావు నాకు చెల్లెలకి పెళ్లిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదేనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకప్ చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్ కార్యాన్ని తలెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకొని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీడలా అన్ని విధాలా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను అటువంటి కొడుకుని కన్న నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితులు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీ శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పై పంచుతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకట్రావు పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు కంగారు పడకరా నేనిక్కడికి వచ్చే ముందు ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడవ తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు వంచన చేరింది గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాల్ని భార్గవితో పంచుకుంటుంది నీ గుర్తుందా మనం బల్లో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మామయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమలంటే నీకు పంచ ప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది దాని మాటల్ని బట్టి తన మనసులో నీ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడి అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడి దొరికినట్టు అవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడలు రాచి రంపాన పెడుతోందంటూ భార్గవుడు చెబుతోంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకట్రావు చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వెన్న ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదిది కానీ నేను కాంతాన్ని పెళ్లి ఏమిట్రా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులేమో ఉన్నాయేమో కానీ నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్ళికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నేను బాగానే చూసుకుంటున్నారు కాదనను మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయి నీ భార్యని ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం ఒంటరితలంతో బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగయ్యే సినిమాకో పార్కో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకట్రావు చేతులు నలుముకుంటుంటే గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకొని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే ఏం చేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచన తట్టలేదు సుమా ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక్క దృఢనిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటకు నడిచింది సుజాత అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగ్నీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి